వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలోని అంబేద్కర్ కూడలిలోని ఎంఆర్పీఎస్ మాల మహానాడు దళిత సంఘాల ఆధ్వర్యంలోని హైదరాబాద్ లో విగ్రహం ధ్వంసం చేస్తున్న దుండగులను కఠినంగా శిక్షించాలని నిరసనగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు ప్రణయ్దీప్, మాల మహానాడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్యామ్రాజ్, దళిత నాయకులు డేవిడ్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. జయంతి జరుపుకునే ఒక రోజు ముందు లోపల అంబేద్కర్ కు ఘోరమైన అవమానం జరిగింది. ఈ అవమానానికి పాల్పడిన వారు అంటే మొన్న సాయంత్రం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. మళ్ళీ వాళ్ళకి తెలియకుండానే తెల్లారవరికే దాన్ని చెత్త డంపు లోపల వేయడం జరిగింది. చెత్త డంపు తీసుకుపోయేటప్పుడు కూడా దళిత సంఘాలు ఎదుర్కోవడం జరిగింది. ఎదుర్కొన్నా గానీ అక్కడ ఉన్న అధికారులు ఎవరిని పట్టించుకోకుండా విగ్రహాన్ని తీసుకుపోయి డంపు యార్డ్ లోపల పడేయడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, ఆదివాసీలు మొత్తం కూడా వ్యతిరేక దినంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నర్సపేటలో కూడా బైక్ ర్యాలీ, నిరసన ర్యాలీ చేయడం జరిగింది. అన్ని దళిత ప్రజా సంఘాలు, ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. దీన్ని తక్షణమే కేసీఆర్ గారు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించి దోషులను శిక్షించాల్సిందిగా ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.